ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త సంవత్సరం కానుక ప్రకటించింది తెలంగాణ సర్కార్. ప్రభుత్వ ఉద్యోగులందరికీ వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల విరమణ వయస్సు పెంచాలని నిర్ణయం తీసుకుంది. అన్ని శాఖల్లో ఖాళీల భర్తీకి సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఆర్టీసీ ఉద్యోగులకు వేతనాలు పెంపునకు నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీపై భారం అంతా ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు కేసీఆర్. ఫిబ్రవరిలోపు ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు కేసీఆర్. ఫిబ్రవరి నుంచి ఉద్యోగ నియామకాల ప్రక్రియ చేపట్టాలని ఆదేశించారు. ఉద్యోగులతో చర్చలకు సీఎస్ అధ్యక్షుడిగా కమిటీ వేస్తామన్నారు. ఉద్యమంలో తెలంగాణ ఉద్యోగుల పాత్ర గొప్పదన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త సంవత్సరం కానుక ప్రకటించింది తెలంగాణ సర్కారు. ప్రభుత్వ ఉద్యోగులందరికీ వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల విరమణ వయస్సు పెంచాలని నిర్ణయం తీసుకుంది. అన్ని శాఖల్లో ఖాళీల భర్తీకి సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఆర్టీసీ ఉద్యోగులకు వేతనాలు పెంపునకు నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీపై భారం అంతా ప్రభుత్వమే భరిస్తుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఫిబ్రవరిలోపు ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. ఫిబ్రవరి నుంచి ఉద్యోగ నియామకాల ప్రక్రియ చేపట్టాలని ఆదేశించారు. ఉద్యోగులతో చర్చలకు సీఎస్ అధ్యక్షుడిగా కమిటీ వేస్తామన్నారు. ఉద్యమంలో తెలంగాణ ఉద్యోగుల పాత్ర గొప్పదన్నారు సీఎం కేసీఆర్. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సోమగోపాల్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సోమగోపాల్ చెప్పండి. తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు కానుకలు ప్రకటించింది. కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సమయంలో వాళ్ళందరికీ కూడా ఈ కానుకలు ప్రకటించారు సీఎం కేసీఆర్. ముఖ్యంగా ఇన్నాళ్ళు ఉద్యోగులకు ప్రభుత్వానికి మధ్య కొంత గ్యాప్ ఉన్న సందర్భంలో ముఖ్యమంత్రి కొన్ని కీలక నిర్ణయాలు ఇవాళ తీసుకున్నారు. ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఉద్యోగులందరికీ వేతనాలు పెంచాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో అన్ని రకాల ఉద్యోగులు కలిపి 9,36,976 మంది ఉంటారని ప్రభుత్వం అంచనా వేసింది. ఇందులో ప్రభుత్వ ఉద్యోగులు, గ్రాంటీన్ ఎయిడ్ ఉద్యోగులు, చార్టర్డ్ ఉద్యోగులు, డైలీ వేజ్ ఉద్యోగులు, ఫుల్ టైం కాంటింజెంట్ ఉద్యోగులు, పార్ట్ టైం కాంటింజెంట్ ఉద్యోగులు, హోంగార్డులు, అంగన్వాడీ వర్కర్లు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, వాలంటీర్లు అందరూ కూడా ఇందులోకి వస్తారంటే వీళ్ళందరికీ కూడా జీతాలు పెంచుతారు. అయితే ఎంత పెంచాలి అనే దానికి సంబంధించి సీఎస్ అధ్యక్షుడు ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ జనవరిలో ఉద్యోగ సంఘాలతో సమావేశమై చర్చ జరిపి ఎవరెవరికి ఎంత జీతం పెంచాలన్నది నిర్ణయం తీసుకోబోతున్నారు. అలాగే ఉద్యోగుల నిర్మాణ వయసును కూడా పెంచాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఏ శాఖలు ఎంత విరమణ వయస్సు పెంచాలనే దానికి సంబంధించి త్వరలోనే నిర్ణయం తీసుకోబోతున్నారు. అలాగే ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలని భర్తీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కొన్ని రోజుల నుంచి ముఖ్యంగా యూత్ లో కావచ్చు, యూనివర్సిటీల్లో ఉన్న యువత ప్రభుత్వం పట్ల వ్యతిరేకతతో ఉంది. ఎన్నికల్లో చూస్తే కూడా మనం ఓట్లు ప్రభుత్వానికి వేయకుండా విపక్షాలకు వేస్తున్న సందర్భం మనం చూసాం. వీటన్నిటినీ దృష్టిలో పెంచుకుని వాళ్ళందరికీ దగ్గర నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తుంది. ఇప్పటికే అందరికి కూడా ఈ ఖాళీలు అన్ని శాఖల్లో ఉన్న ఖాళీల్ని భర్తీ చేయాలని కేసీఆర్ ఆదేశించారు. అలాగే ఉద్యోగులు ఎలాంటి పాత్ర వాళ్ళు టీఎన్జీఓలు కానీ కానీ వాళ్ళ పాత్రను మరోసారి గుర్తి అలాగే ఫిట్మెంట్ కు సంబంధించి కానీ పీఆర్సీకి సంబంధించి జనవరిలో చర్చలు జరిపి వాటిని తీసుకోవాలని సీఎం ఆదేశం జారీ చేశారు. రైట్. అప్రాక్సిమేట్లీ చర్చల అనంతరం ఎప్పటి నుంచి అప్లికబుల్ లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి? అంటే జనవరి నెలలో అధికారులతో చర్చలు మొదలుపెట్టాలని సీఎం ఆదేశించారు. పదవి విరమణ వయసు కావచ్చు, జీతాల పెంపు కావచ్చు, అలాగే సర్వీస్ రూల్స్ ను మరింత సులభతరం చేసి ఈజీగా రిటైర్మెంట్ అప్పుడు కానీ సర్వీస్ లో ఉన్నప్పుడు కానీ ఎలాంటి చిట్టి
కూడి విధంగా రూపొందించాలని, అలాగే కొన్ని న్యాయ వివాదాలతోటి రెవెన్యూ లాంటి శాఖల్లో ఇప్పటి వరకు పదోన్నతులు లేకుండా ఉన్నారు, వాళ్ళందరికి కూడా ఈ వివాదాల్ని వీలైనంత త్వరగా పరిష్కరించి వాళ్ళందరికి కూడా ప్రమోషన్ ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశించారంటే ఫిబ్రవరి లోపలి సీఎం చెప్తున్న ప్రకారం మార్చి నుంచి ఉద్యోగులంతా శాశ్వతంగా అన్ని సమస్యల నుంచి విముక్తి కావాలని ప్రకటించారు. అంటే మార్చి నుంచి ఇవన్నీ కూడా వర్తింపజేసే అవకాశం మనకు కనిపిస్తుంది. అయితే పెంచాలి, అలాగే పదోన్నతులు ట్రాన్స్ఫర్ ఎప్పటి నుంచి మొదలు పెట్టాలి అనేది త్వరలోనే ఒక క్లారిటీ రానుంది. అలాగే రిటైర్మెంట్ రోజే బెనిఫిట్స్ అన్ని కూడా అందే విధంగా రిటైర్ అయిన రోజు ఆఫీస్ లో రైట్ థ్యాంక్ యూ సోమగోపాల్.